తెలంగాణ ఇంతకుముందు వీరు చెప్పినట్టు రెండు వేల రాజశేఖర రెడ్డి హయాంలో రుణమాఫీ ఏక కాలంలో లక్ష రూపాయలు అయింది మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో కూడా రుణమాఫీ అయ్యింది అది కూడా అన్కండిషనల్ ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం కండిషన్ సప్లై అంటుంది ఏమంట కాంగ్రెస్ అంటేనే కండిషన్స్ కమిషన్స్ కాంగ్రెస్ అంటేనే అది స్కాములు కాబట్టి దాన్ని పుట్టుకనే సరిగా లేదు కాంగ్రెస్ పార్టీ పుట్టుకనే సరిగా లేదు స్వాతంత్రం తెచ్చామని చెప్పి భారతదేశాన్ని ఆంగ్లేయుల కంటే కూడా నిర్దాక్షిణ్యంగా కొల్లగొట్టినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది అయితే మరి రైతు రుణమాఫీ రైతు రుణమాఫీ ఆరు గ్యారంటీలలో పదమూడు అంశాల మీద సీఎంగా నేను కూర్చున్న వెను వెంటనే మొదటి ఫైల్గా పదమూడు అంశాల మీద నేను సంతకం పెడతాను అన్నటువంటి రేవంత్ రెడ్డి గారి నువ్వు చెట్లు ఇది కూడా ఒకటి అందులో భాగంగా మరి ఇప్పుడు షరతులు ఎట్లా అండి ఇప్పుడు షరతులు వర్తిస్తాయి అని అంటే మొన్న మనం ధాన్యం కొనుగోళ్లలో ఐదు వందల బోనస్ విషయం తీసుకోండి మీరు అంటే వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా వాళ్ళంతలో వాళ్ళే ప్రజల ముందు మరి మాటలు తప్పుతూ ఉంటే ప్రతిపక్షాల ఏమైనా తప్పుందా అడగడము లేదు జర్నలిస్టులు ఏమన్నా తప్పు ఉందా అడగడంలో అన్నప్పుడు వాళ్ళది వాళ్ళు వాళ్ళు సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది అంటే మేము ఏం చెప్పి అధికారంలోకి వచ్చినాము అనేది వాళ్ళు ఆలోచన చేయాలి మరి బీఆర్ఎస్ ప్రభుత్వము పది సంవత్సరాలలో రెండు దఫాలుగా రెండు వేల పద్నాలుగులో ముప్పై ఐదు లక్షల పైచులకు రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది అట్లనే రెండు వేల పద్దెనిమిదిలో ఇరవై ఐదు లక్షల పైచులకు రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది దాదాపు ముప్పై కోట్లు ముప్పై వేల కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది అన్నప్పుడు మేము మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల కంటే ముందు విడుదల చేద్దామని చెప్పి మేమంటే వీళ్ళు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పోయి రైతుల నోరుగొట్టి డబ్ ధనమైతే ప్రభుత్వాందే ప్రజలేదే కదా మేము ఇస్తామని చెప్తే కాంప్లైంట్ ఎవరు తీసుకెళ్ళారు కాంగ్రెస్ వాళ్ళు కాంప్లైంట్ ఇచ్చి ఆ రుణమాఫీని నాపినరు ఆ డబ్బుల్ని నాపినరు మరి అవైతే అకౌంట్లోనే ఉన్నాయి కదా అకౌంట్లోనే ఉన్నాయి మరి మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆ అకౌంట్లు ఉన్నటువంటి ఆ ముప్పై వేల కోట్ల రూపాయలను వెను వెంటనే సీఎంగా సంతకం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు విడుదల చేసినంటే ఏమయ్యేది డబ్బులు ఉన్నాయి కదా మేము వేస్తామంటే మీరు ఆపారు మేము వేస్తామంటే ఎలక్షన్ కమిషన్ కాంప్లైంట్ చేసి వాళ్ళ నోరు కొట్టారు రైతుల నోరు సరే ఎలక్షన్ కమిషన్ చెప్పింది కాబట్టి ఆగాలే ఓట్ల పంచాయతీ ఉంది కాబట్టి వాళ్ళు అర్థం చేసుకోరు అనే ఉద్దేశంతో మేము ఆగినాం డబ్బైతే అకౌంట్లో ఉంది మీరే ఆపినరు ఆ డబ్బా పోయింది మరి ఆ డబ్బును రైతులకు ఇవ్వాలి కదా మీరు వెను వెంటనే ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వలే తర్వాత ఇప్పుడు ఆగస్టు పదిహేనుకి అంటున్నారు సరే ఆగస్టుకు పదిహేనుకైనా ఇస్తారేమో అని అనుకుంటే మరి కిసాన్ పీఎం కిసాన్ పథకానికి అనుసంధానం చేస్తూ ఇట్లా చేస్తే బాగుంటుందేమో ఆలోచనలోకి ఈరోజు ప్రభుత్వం వచ్చింది అని అంటే మరి రైతుల మీద నిజమైన ప్రేమ ఉన్నట్ట లేనట్ట ఈరోజు బ్యాంకర్లు ఈరోజు బ్యాంకర్లు పోయి రైతుల భూములలో ఫ్లెక్సీలు పెడతా ఉన్నారు జండలు వాతా ఉన్నారు మీరు ఒకవేళ రుణం కట్టకపోతే మీ భూమిని జప్తు చేసుకుంటామని అంటూ ఉన్నారు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది ఈ గత మీరు ఐదు నెలల కాలాన్ని మీరు గమనిస్తే దాదాపు ఒక ఐదు నుండి పది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న కేసులు మీరు పోలీస్ స్టేషన్లలో మీరు చెక్ చేసుకోవాలి ఇవి అబద్ధాలు కావు లెక్కలు గాలి గాలి లెక్కలు కావు అట్లనే అలాగే రైతులకి మరి పౌరుల హత్యలు పౌరుల హత్యలు ఏ విధంగా అవుతాయి అంటే రాజకీయ హత్యలుగా మొన్న రీసెంట్లీ ఇద్దరి బీఆర్ఎస్ నాయకులను కొల్లాపూర్లో మరి చంపేసి ఒకటి రెండవది మరి రాజకీయ హత్యలు రైతుల హత్యలు అంటే రుణానికి సంబంధించి అంటే డబ్బులు లేక వాళ్ళు రై ఏది పంటలు పండించుకోలేని పరిస్థితులలో ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రైతులకు వచ్చింది అని అంటే ఆ పరిస్థితిని కల్పించింది ఎవరు కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి మరి రుణమాఫీ చేస్తామని అంటే బీఆర్ఎస్ పార్టీని ఆపి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసి ఆ రుణాన్ని ఇవ్వకుండా ఆపి వాళ్ళ నోరు కొట్టేసి మరి వెంటనే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓట్లేసారు కదా మీకు అంటే ఈ ఈ డబ్బులు ఇవ్వరేమో అనే భయంతో కాంగ్రెస్కి వేసినారు మరి వేసిన తర్వాత మీరు ఇవ్వాలి కదా న్యాయబద్ధంగా రైతులకు ఎందుకు ఇవ్వలేదు అంటే మీకు రైతుల మీద ప్రేమ లేదు రైతుల మీద ప్రేమ లేదు ప్రజల మీద ప్రేమ లేదు ఒక్కటి ఒక్కటి ఇట్లా చెప్పుకుంటూ పోతే సీరియల్గా మరి భారతం అవుతుంది ఆరు నెలల పంచాయతీ షాట భారతం అవుతుంది అన్నప్పుడు ఇప్పటికైనా కూడా ఎలక్షన్స్ ఉన్నాయి మరి పరిపాలన మీద ధ్యాస పెట్టడం పోయి ప్రతిపక్షాల మీద దుమ్మెత్తిపోయడం మీ వల్లనే ఇది అవుతుంది లేనిపోని ముచ్చట్లు కల్పించడం కరెంట్ ఉందండి కరెంటు వాస్తవంగా మీరు జర్నలిస్టులు మీరు స్టూడియోలు నడుపుతూ ఉన్నారు కరెంటు పరిస్థితి అని మీకు వాస్తవిక దృక్పథంగా మీకు అర్థం తెలుసు అన్నప్పుడు కరెంటు కూడా సప్లై లేదు తర్వాత గ్రామాలలో వ్యవసాయానికి సంబంధించింది ఉచిత కరెంటు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ విడుదల చేసింది అవునా మరి అప్పటికి ఇప్పటికి చూస్తే కరెంటు లేదని మీరు పోయి అడిగితే కూడా ఈరోజు కరెంటు మరి అందట్లేదు ఎవరికి రైతులకు అందట్లేదు తర్వాత ఇంటికి మరి ఇంటి అవసరాలకు కూడా దాదాపు నాలుగు గంటల నుండి కిందికి వెళ్తే రెండు గంటల వరకు ఈరోజు కరెంట్ ఇవ్వట్లేదు రెండు మూడవది పరిశ్రమలకు మరి కరెంట్ అందట్లేదు ఉత్పత్తి ఎట్లా అవుతుందండి అంటే ఇన్ని విధాలైనటువంటి అంటే పరిపాలనలో స్తబ్దత ఎక్కడ ఏర్పడతావు మనం ఓన్లీ రుణమాఫీకి ఈరోజు కన్ఫర్మ్ అవుదాం ఇది చాలా విస్తృతమైన టాపిక్ మనం అనేక సార్లు మనం డిబేట్ చేసుకుంటూ పోదాం